ఇవాల సాయంత్రం పాక్షిక సూర్యగ్రహం ఏర్పడుతుండడంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేయనున్నారు. సూర్యగ్రహం సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల 42 నిమిషాలకు ముగుస్తుంది. అంటే దాదాపు 1 గంట 15 నిమిషాల పాటు గ్రహణం భారతదేశంతో పాటు ఐరోపా ఆఫ్రికా ఖండంలోని ఈశాన్య భాగం ఆసియాలోని నైరుతి భాగం అట్లాంటిక్ లో కూడా కనిపిస్తుంది. సూర్యగ్రహణం నేపథ్యంలో యాదాద్రి ఆలయాన్ని ఇవాళ ఉదయం 8 గంటల 50 నిమిషాల నుండి రేపు ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నారు. నేడు జరిగే నిత్య శాశ్వత కళ్యాణం శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేశారు. రేపు నిర్వహించాల్సిన శతఘటాభిషేకం సహస్ర నామార్చన సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. అలాగే భద్రాద్రి రామాలయాన్ని ఇవాళ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మూసివేయనున్నారు. ఇక వేములవాడలో రాజన్న ఆలయాన్ని కూడా నేడు మూసివేయనున్నారు. సుప్రభాత సేవ తర్వాత రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేస్తారు. సాయంత్రం 5 గంటల 35 నిమిషాల తర్వాత సంప్రోక్షణ పూజాది కార్యక్రమాల అనంతరం రాత్రి 8 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పిస్తారు. జగిత్యాలలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం తిరుమంజనం నిర్వహించి భక్తులకు సర్వ దర్శనానికి అనుమతిస్తారు. మహాక్షేత్రం వేములవాడ రాజన్న శ్రీశైల జిల్లా ఆశ్వీజములు అమావాస్య మంగళవారం 25వ తారీఖు 10/2022 రోజున సాయంకాలం అందు కేతుగ్రస్త సూర్యగ్రహణం ప్రభావం చేత ఈరోజు ప్రాతకాలం ఉంది. 3 నుండి 3:30 వరకు మంగళవారి చాలు, 3:30 నుంచి 4:00 వరకు సుప్రభాతం, 4:00 నుంచి 5 వరకు ఆలయ శుద్ధి, 4 నుండి 5 వరకు ప్రాతకాలం పోయేసి ఆలయం మూసివేయడం జరుగుతుంది. సాయంకాలం ముందు సూర్యగ్రహ మోక్షకాల అనంతరం 6 గంటల తర్వాత సంప్రోక్షణ చేసి యథావిధిగా స్వామివారికి ప్రదోష పూజ, నిశీ పూజ, పౌలింపు సేవ, భక్తుల దర్శనాలు చేయడం జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమం ఈ సూర్యగ్రస్త ప్రభావం చేత లోక సంరక్షణార్థమై చేసే ఇలాంటి కార్యక్రమానికి ఈరోజు చేయడం జరుగుతుంది. రాజేశ్వర మహాక్షేత్రం వేములవాడ రాజన్న శ్రీశైల జిల్లా. ఇక అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. ఆలయంలో నిర్వహించాల్సిన చండీ హోమాన్ని రద్దు చేశారు. వరంగల్లో భద్రకాళి అమ్మవారి, హనుమకొండలో 1000 స్తంభాల గుడిని ఉదయం 9 గంటలకే మూసివేయనున్నారు. రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు. తిరుమలలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అలాగే ఇవాళ ఉదయం 11 గంటలకు కనకదుర్గమ్మ ఆలయ తలుపులు మూసివేయనున్నారు. రేపు ఉదయం 6 గంటలకు దేవతామూర్తులకు స్వప్నాభిషేకాలు నిర్వహించి ఆలయాన్ని తెరవనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. విశాఖ సింహాచలం, శ్రీకాకుళం, అరసవల్లి ఆలయాలను కూడా సూర్యగ్రహణం నేపథ్యంలో మూసివేయనున్నారు. ఆలయాన్ని 8:11 మూసివేసి మరలా సాయంత్రం 7:30 ఆలయాన్ని తెరవడం జరుగుతుంది. ఈ గ్రహణాల కారణంగా కొన్ని నియమ నిబంధనలు శాస్త్రంలో ధర్మశాస్త్రంలో పొందుపరచడం జరిగింది. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఉన్నప్పుడు ఆహార నియమాలు, బయట తిరగటము, జపాదులు ఇవన్నీ కూడా నియమాలు ఉన్నాయి. ఈ ప్రపంచం జీవించాలంటే సూర్యుడు అవసరం, చంద్రుడు అవసరం,
సూర్యకిరణాలు లేనిదే ఈ ప్రపంచం నడవదు. అందువల్ల సూర్యుడే లేనప్పుడు మనం ఈ బయట తిరిగితే కొన్ని దుష్పరిణామాలు ఉంటాయి. ఆ దుష్పరిణామాలు ఉండకుండా అందరూ కూడా ఇళ్లలోనే ఉండి సాయంత్రం 7:30 వరకు జపాదులు ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి. అందుకోసమే ఆలయంలో కూడా మూసివేసి దైవ దర్శనాన్ని కూడా లేకుండా ప్రసాదం తర్వాత తీర్థాలు ఏవీ లేకుండా ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఈరోజు 7:30కు మళ్ళీ ఆలయాన్ని తెరిచి పుణ్యావచనం అయిన తర్వాత తోమాల అర్చనాదులు అన్నీ అయిన తర్వాత మరలా స్వామివారి దర్శనం 8:30 అంటే 8:30 రాత్రి మొదలవుతుంది. ఓం నమో వెంకటేశాయ.